హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ ప్లేట్ అండ్ తెలుగు. ఈరోజు మన మూవీ స్టోరీ, ఎలానే ఒక అమ్మాయి ఒక బస్ కండక్టర్ మీద మోసపడుతుంది, ఆ తర్వాత ఇంకేముంది. దీంతో వాళ్ళిద్దరూ అదే పబ్లిక్ బస్సులోని అందరి ముందుని మన కండక్టర్ గారు గేర్ రాడ్ తీసుకెళ్లి ఎలా యొక్క సైలెన్సర్లో పెట్టేస్తారు. అసలు మూవీ స్టోరీ ఏంటో తెలియాలంటే మనం మూవీలోకి ఎంటర్ అవ్వాలి. ఇంకా మనం లేట్ చేయకుండా మూవీలోకి ఎంటర్ అయిపోతాం. మూవీ స్టార్టింగ్లో మనకి ఒక స్కూల్ ఆడిటోరియంలో చూపెడతారు. ఆడిటోరియం వెనకాల ఒక చిన్న రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో ఎలానే అమ్మాయి హెరాల్డ్ అనే ఒక అబ్బాయితో ఫుల్గా నూతులు లాక్కుంటూ చప్పరించుకుంటూ ఇంకా ఒకరు రాసాన ఒకరు జుర్రుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు అలా చప్పరించుకున్న తర్వాత ఇంకా మెల్లగా మ్యాటర్లోకి వెళ్దామని చెప్పి హెరాల్డ్ గారు వాడు తమ్ముని బయటకు తీసి యుద్ధానికి రెడీ అయిపోయి ఎలా గృహలో పెట్టేద్దాం అనుకుంటాడు. సరిగ్గా అదే టైంకి అక్కడికి జీనా అనే ఒక అమ్మాయి వస్తుంది. ఇంకా వాళ్ళిద్దరిని ఒకటేసారి చూసేస్తుంది. అలా చూసిన తర్వాత అప్పుడు హెరాల్డ్ గారితో బాగా గొడవ పడుతూ ఉంటుంది. ఎందుకంటే జీనా అనే అమ్మాయి మన హెరాల్డ్ గారి గర్ల్ ఫ్రెండ్, దీంతో వాడు బాయ్ ఫ్రెండ్ వేరొకటితో అంటే ఎలాతో ఆ విధంగా చేసేసరికి తన కోపంతో వాడిని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. దీంతో అప్పుడు హెరాల్డ్ గారు తన వెనకాలే పరిగెడుతూ ఉంటాడు. అప్పుడు అదే టైంకి అప్పుడు మన ఎలాకి మాత్రం బాగా చిరాగ్గా ఉంటుంది. ఎందుకంటే తన పని మధ్యలో ఆగిపోయిందని చెప్పి ఎలా కూడా మన హెరాల్గడ వెనకాల పరిగెడుతూ ఇంకా వాడిని అరుస్తూ అక్కడ ఆడిటోరియం వైపు వచ్చి నువ్వు తొందరగా రా నాకు పిచ్చలేస్తున్నట్టుగా అరుస్తూ ఉంటుంది. దీంతో అక్కడ వాళ్ళందరూ చూసేస్తారు. ఆ తర్వాత మనకు సీన్ కట్ అవుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత చూపెడతారు. అప్పుడు ఎలా పెద్ద అయిపోయి ఉంటుంది. దీంతో తను బాగా సక్సెస్ఫుల్ కూడా అయిపోయి ఉంటుంది. తను ఒక ఈవెంట్ మేనేజర్ కింద పనిచేస్తూ ఉంటుంది. అంతేకాకుండా తన సిస్టర్ యొక్క హోటల్ని కూడా తను మేనేజ్ చేసుకుంటూ ఉంటుంది. ఎలా లైఫ్లో సక్సెస్ అయింది కానీ కాకపోతే తనకు కావాల్సిన కోరికలు మాత్రం తీరట్లేదు. ఎందుకంటే తన గృహంలోని నీళ్లు నింపే మగాడు ఎవడో ఇప్పటిదాకా దొరకలేదు. దీంతో ఎలా తన కోరికలు తీర్చుకోవడానికి తన కస్టమర్ అయిన రోబోట్ గడితో ఆ రకమైన సంబంధం పెట్టుకుంటుంది. ఇంకా డైలీ వాడితో రాత్రిపూట మ్యాటర్ కనిపించుకుంటూ ఉంటుంది. కాకపోతే తనకు కావాల్సిన సుఖం మాత్రం దొరకదు. ఎందుకంటే ఆ రోబోట్ గడు వాడికి నచ్చినట్టు చేసుకుంటాడు తప్ప అక్కడ మనం ఎలా కావాల్సినట్టుగా చేయడు. దీంతో తను చాలా అన్సాటిస్ఫైడ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. దీంతో ఎలా తన ఫ్రెండ్ అయిన మిషా దగ్గరికి వెళ్ళి తన బాధను చెప్పుకుంటూ ఉంటుంది. ఏమంటుందంటే నాకు ఎవరు కూడా సరిపెట్టలేకపోతున్నాడు, నాకు ఎంత చేసినా కూడా సరిపోవట్లేదు, నాకు కరెక్ట్ మగాడు దొరకట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు తన సలహా ఇస్తుంది. అదేంటంటే ఒక పెద్ద అట్టుపడి ఉన్న ఒక మగాడిని పటాయించు, ఆ తర్వాత నీ డామినేషన్లో ఉన్నట్టు అంటే నీకు నచ్చినట్టు చేసుకున్నట్టుగా ఒక మగాడిని సెట్ చేసుకోమని చెప్పి సలహా ఇస్తుంది. నేను రెడీ, నేను రెడీ, మా సబ్స్క్రైబర్స్ కూడా రెడీ. ఏమంటారు మామ బ్రోస్? ఆ తర్వాత పాపం మన ఎలా ఇంటికి వెళ్ళి ఇంకా తన వేడి చల్లార్చుకోవడానికి ఒక ప్లాస్టిక్ బొమ్మను తీసుకుని ఇంకా తన గృహలో పెట్టుకుని ఇంకా రఫాడించుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉంటుంది. అలా తను ఎంజాయ్ చేసి ఆ రోజు నైట్ నిద్రపోతుంది. దీంతో ఆ తర్వాత రోజు మార్నింగ్ తను బాగా లేట్గా నిద్ర లభిస్తుంది. ఎందుకంటే పాప రాత్రంతా బాగా రుద్దుకుని లేట్ నైట్ అయిపోయి ఉంటుంది. దీంతో ఆ నెక్స్ట్ డే మార్నింగ్ తను బాగా లేట్గా లేవడంతో అప్పుడు తను కంగారుగా ఒక క్యాబ్ బుక్ చేస్తుంది. కాకపోతే తనకి క్యాబ్ కూడా దొరకపోయేసరికి ఇంక వేరే ఆప్షన్ లేక డ్యూటీకి లేట్ అయిపోతుందని చెప్పి ఒక బస్సు ఎక్కుతుంది. ఆ బస్సు ఎక్కిన తర్వాత ఆ బస్సులోని ఒక కండక్టర్ ఉంటాడు, వాడి పేరు రాకీ. రాకీ గారు మంచి బాడీ బిల్డింగ్ తోటి చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. దీంతో వాడిని చూడగానే మన ఎలా నోట్లో నీళ్లు ఊరుతాయి. ఆ తర్వాత ఎలా బస్సు ఎక్కుతుంది. కాకపోతే ఆ బస్సు నిండా జనం ఎక్కువ ఉండడంతో క్రౌడ్ ఎక్కువ ఉండడంతో అప్పుడు ఎలా వెళ్ళి ఆ కండక్టర్ పక్కన నుంచి ఉంటుంది. అలా నుంచున్న తర్వాత అప్పుడు వాడు వాసన ఇంకా వాడి దగ్గరగా ఉండడంతో తనకు ఆ రకమైన ఫీలింగ్ మొదలవుతుంది. దీంతో అప్పుడు ఎలా వెనక్కి తిరిగి ఇంకా తన డిక్కీని మన రాకీ గడికి దగ్గరగా అంటే వాడి తమ్ముడికి దగ్గరగా పెట్టి రుద్దుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. మరొకవైపు మన కండక్టర్ అయిన రాకీ గడు కూడా తన మెత్తని డిక్కీని వాడి గట్టి తమ్ముడితో ఇంకా రుద్దుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరు క్లైమాక్స్లోకి వెళ్దాం అనుకునేసరికి తను స్టాప్ రావడంతో తన మధ్యలో దిగిపోతుంది. దీంతో తను చాలా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తన గృహలోని కరెక్ట్గా నీళ్లు పడే టైంకి తను స్టాప్ వచ్చి దిగిపోయిందని చెప్పి ఫీల్ అయ్యి తన అక్కడ నుంచి తన ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ రోజు నైట్ అవడంతో తన ఇంటికి వచ్చేసరికి అప్పుడు ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత కూడా మన రాకీ గడు వాసనలో ఇంకా వాడి బాడీని చూసి తనకు ఆ రకమైన ఫీలింగ్స్ వచ్చి వాడిని తలుచుకుంటూ తన చేతికి మంచి బలంగా పని చెప్తుంది. దీంతో ఇంకా చాలాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా తన గృహలోంచి నీళ్లు ఫైనల్గా బయటపడతాయి. దీంతో తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ తను డ్యూటీ దగ్గరికి వెళ్తుంది. అలా వెళ్ళిన దగ్గర అప్పుడు తన ఫ్రెండ్ అయిన మిషా తను చూసి అడుగుతుంది, ఏంటి ఇంత ఆనందంగా ఉన్నావు, దానికి కారణం ఏంటని అడిగేసరికి అప్పుడు మన ఎలా చెప్తుంది తనకు ఒక బస్ కండక్టర్ పరిచయం అయ్యాడని చెప్పి ఇంకా తను చూసిన తర్వాత తనకు ఆ రకమైన ఫీలింగ్స్ వచ్చాయని, దీంతో నేను చేతితో పని చెప్పుకుంటే నాకు మంచి నీళ్లు పడ్డాయని ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానని చెప్పి చెప్తుంది. అప్పుడు మిషా చెప్తుంది, నువ్వు రేపు కూడా అదే బస్సులో రమ్మని. దీంతో నికల నిజంగానే తీరుతుంది. అదేంటంటే వాడు జేసీబీని గృహలో పెట్టించుకుని దున్నించుకోవచ్చు అని చెప్పి చెప్తుంది. దీంతో ఎలా తర్వాత రోజు మార్నింగ్ అదే బస్సులో వచ్చి ఎలాగైనా సరే కండక్టర్ కానీ సెట్ చేయాలని చెప్పి అదే బస్సు ఎక్కుతుంది. కాకపోతే తన ఆశ మొత్తం నిరాశ అయిపోతుంది. అదేంటంటే ఆ రోజు రాకీ గడికి డ్యూటీ ఉండదు. దీంతో వాడు చేసే డ్యూటీలోకి వేరొక కండక్టర్ డ్యూటీలోకి వచ్చి ఉంటాడు. దీంతో తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరొక వైపు మనకి రాకీ గడిని వాడి ఇంట్లో చూపెడతారు. రాకీ గడు కేథరిన్ తోటి ఇంకా తన కూతురైన మాయతో కలిసి ఉంటాడు. ఇంకా కేథరిన్ ఇంకా మన రాకీ ఇద్దరు కూడా ప్రేమించుకుని ఊర్లోంచి పారిపోయి వచ్చి ఉంటారు. ఇంకా వాడి కూతురికి 8 ఏళ్ళు వచ్చినా కూడా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుని ఉంటారు. మరొక వైపు వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ బాగానే ఉన్నా కూడా అక్కడ కేథరిన్ మాత్రం మన రాకీ గడిని పెద్ద ఎక్కువ పట్టించుకోదు. ఎందుకంటే వాడు సంపాదన సరిగ్గా సంపాదించట్లేదని చెప్పి. మరొకవైపు అదే ఇంట్లో ఆ రాకీ గడికి ఒక తమ్ముడు ఉంటాడు, వాడి పేరు శ్యామ్. శ్యామ్ గడు కూడా మా అయ్యాని ఇంకా తన వదినైన కేథరిన్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని ఉంటాడు.
ఇంకా రోజు నైట్ అవుతుంది. దీంతో క్యాథరిన్ అక్కడ నిద్రపోతూ ఉంటే అప్పుడు మన రాకీ గడు క్యాథరిన్ దగ్గరికి వెళ్ళి తన పైన పడి ఇంకా చుమ్మా చుమ్మా అంటే ముద్దులు పెడుతూ ఉంటాడు. కాకపోతే అక్కడ క్యాథరిన్ కి మాత్రం పెద్ద ఫీలింగ్ ఉండదు, దీంతో తన దూరం జరుపుతూ ఉంటుంది. అప్పుడు రాకీ గడు అసలు ఏమాత్రం తగ్గకుండా వాడి చేతికి పని చెప్పి వాడి చేతిని తీసుకెళ్లి అక్కడ క్యాథరిన్ యొక్క గృహలో పెట్టి రఫాడిస్తూ ఉంటాడు. దీంతో మనోడు చేతితో మంచి మ్యాజిక్ చేయడంతో అక్కడ క్యాథరిన్ కూడా రకమైన ఫీలింగ్స్ వచ్చి ఇంకా తన రెండు కాళ్ళని చాపుతుంది, ఇంకా మనోడికి పర్మిషన్ ఇచ్చేస్తుంది. దీంతో మన రాకీ గడు వాడి జేసీపీని క్యాథరిన్ గృహలో పెడతాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరు ఫుల్ గా ఎంజాయ్ చేసి ఆ రాత్రి నిద్రపోతారు. మరొక వైపు మన అలా మాత్రం రోజు అదే బస్సులో తన కోసం అంటే మన కండక్టర్ గడి కోసం వస్తూ ఉంటుంది. కాకపోతే మన రాకీ గడి మాత్రం కనపడ్డు. అలా తను ప్రయత్నించగా ఒక రోజు మన రాకీ గడి డ్యూటీకి వస్తాడు. అలా వచ్చిన తర్వాత అప్పుడు తన పంట పండిందనుకుని ఇంకా మన రాకీ గడి దగ్గరికి వెళ్ళి ఏమాత్రం ఆలోచించకుండా ఇంకా తన మామిడి పళ్ళని తీసుకెళ్లి మన రాకీ గడి కనిపించేలా నుంచి ఉంటుంది. ఆ తర్వాత తన చేయి తీసుకెళ్లి మన రాకీ గడి ర్యాకెట్ను పట్టుకుంటుంది. ఆ తర్వాత మన రాకీ గడి ఏమాత్రం ఆలోచించకుండా ఆ పబ్లిక్ బస్సులోని అందరి ముందునే ఎవరో చూడకుండా వాడు చేయి తీసుకెళ్లి అక్కడ ఎలా గృహలో పెట్టి తనకు నీళ్లు వచ్చేలా చేస్తాడు. దీంతో ఎలా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళ కార్యక్రమం అనేది అయిపోయిన తర్వాత అప్పుడు రాకీ గడి అక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి తన ఓనర్ ని కొంచెం అడ్వాన్స్ అమౌంట్ అడుగుతాడు. కాకపోతే తన బాస్ డైరెక్ట్ గా కుదరదని చెప్పేస్తాడు. దీంతో తన ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు రాకీకి ఇంకా క్యాథరిన్ కి మధ్య గొడవ జరుగుతుంది. దీంతో రాకీ గడి చేసేదేం లేక తన డ్యూటీ చేయడానికి తిరిగి మళ్ళీ ఆ ఊర్లోకి వచ్చేస్తాడు. అలా వచ్చిన తర్వాత అప్పుడు తన టీమ్ మెంబర్స్ అనే మిగతా బస్ డ్రైవర్స్ తో కూర్చొని పేకాట ఆడుతూ ఉంటాడు. వాళ్ళు అలా ఆడుతూ ఉంటే అప్పుడు మన రాకీ గడి దగ్గరికి ఎలా ఒక కత్తి లాంటి మంచి రెడ్ డ్రెస్ వేసుకుని ఇంకా వాడి దగ్గరకు వచ్చి వాడితో మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరు పక్కకి వెళ్ళి రెండు బస్సుల మధ్యలో వాళ్ళిద్దరు మ్యాటర్ కానిచ్చేసి కార్యక్రమాన్ని మొదలు పెడతారు. అలా వాళ్ళిద్దరు ఆ బస్సుల మధ్యలో కార్యక్రమం చేసుకుంటూ ఇంకా మన రాకీ గడి లోపల పెట్టే టైంకి తన బాస్ ఎవరో పిలవటంతో వాడు అక్కడ నుంచి వెళ్తాడు. వాడు అలా వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళిద్దరు ఆ పక్కన ఉన్న బస్సులో పైకెక్కి ఆ డ్రైవింగ్ సీట్ లో కూర్చుని ఫుల్ గా మ్యాటర్ కానిచ్చుకుంటారు. మన రాకీ గడి ఆ పక్కన ఉన్న గేర్ రోడ్ అంత పెద్దగా వాడు తమ్మును చేసి ఇంకా ఎలా యొక్క గృహలో పెట్టి ఎలా కావాల్సిన సంతోషాన్ని ఇచ్చేస్తాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ ఎలా అక్కడ నుంచి తన ఫ్రెండ్ అయిన మిషా దగ్గరికి వెళ్ళి ఇంకా తన జరిగిన విషయం గురించి తన ఫ్రెండ్ కి చెప్తుంది. ఇంకా తను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పి చెప్తుంది. అప్పుడు మిషా చెప్తుంది నువ్వు తన దగ్గరికి వెళ్ళి తన రిలేషన్షిప్ లో రమ్మని చెప్పి అడగమని చెప్తుంది. దీంతో అదే విధంగా ఎలా తర్వాత రోజు మార్నింగ్ మన రాకీ గడిని అక్కడ నుంచి ఒక రెస్టారెంట్ కి తీసుకెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత అప్పుడు ఎలా వాడిని రిలేషన్షిప్ లో రమ్మని చెప్పి అడిగేసరికి అప్పుడు వాడు చెప్తాడు తన లైఫ్ గురించి చెప్తాడు. అదేంటంటే తనకు ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని ఇంకా వాళ్ళిద్దరు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారని తనకి 8 ఏళ్ల కూతురు కూడా ఉందని చెప్పి చెప్తాడు. ఆ తర్వాత మనోడు ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వాడు అలా వెళ్తూ ఉంటే అప్పుడు వాడు వెనకాల ఎలా కూడా ఫాలో అవుతుంది. అలా ఫాలో అయిన తర్వాత అక్కడ ఎవరు లేని ఒక చోట అప్పుడు వాళ్ళిద్దరు ఆగుతారు. ఆగిన తర్వాత అప్పుడు ఎలా మనోడికి ఒక గట్టి మంచి పప్పి పెడుతుంది. తర్వాత అప్పుడు మనోడు ఎలా యొక్క కాలు పైకి లేపి ఇంకా వాళ్ళిద్దరు అక్కడే షురూ చేసేసి ఇంకా అక్కడ ఫుల్గా మ్యాటర్ కనిపించుకుంటారు. అలా వాళ్ళ మ్యాటర్ అనేది అయిపోయిన తర్వాత అప్పుడు మన రాకీ గడు తనతో పాటు ఉండడానికి ఇంకా తన ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటాడు. దీంతో అలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఒక రోజు వాళ్ళిద్దరూ కలిసి ఒక లాంగ్ డ్రైవ్ వెళ్తారు. అలా వెళ్ళిన దగ్గర కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మన ఎలాకి ఆ రకమైన ఫీలింగ్ వచ్చి ఇంకా తనకి తిమ్మిరి మొదలవుతుంది. దీంతో అప్పుడు ఎలా తన కాలుని పక్కకు జరిపి ఆ తర్వాత వాడి చేయి తీసుకెళ్లి తన గృహ దగ్గరకు దారి చూపెడుతుంది. దీంతో మన రాకీ గడి వాడి చేతికి పని చెప్పి వాడి టాలెంట్ చూపెట్టి ఎలా గృహంలోని నీటిని రప్పించడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఇంకా ఆ రకమైన ఫీలింగ్ లోకి వెళ్ళిపోయి ఫుల్ గా మ్యాటర్ కనిపించుకుని ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత రోజు ఎలా ఫ్రెండ్ అయిన మిషా చెప్తుంది నువ్వు తన దగ్గర సెంటిమెంటల్ గా మాట్లాడమని ఇంకా తన ఎమోషనల్ గా మాట్లాడి సింపతి కొట్టమని దాంతో వాడిని వదిలిపెట్టి అక్కడికి వెళ్ళడం చెప్పి సలహా ఇస్తాను. దీంతో అప్పుడు ఎలా మన రాకీ గడి తోటి కొంచెం ఎమోషనల్ గా మాట్లాడుతూ నా లైఫ్ లో ఇప్పటి వరకు కరెక్ట్ పార్ట్నర్ దొరకలేదు నేను ఎప్పుడు ఒంటరిగా ఉన్నానని చెప్పి చెప్తుంది. ఇంకా తను అవన్నీ నిజాలా చెప్తుంది. దీంతో తను కొంచెం ఎమోషనల్ అవుతుంది. అప్పుడు మన రాకీ గడు తను కొంచెం దగ్గర తీసుకుని ఏం కాదు బేబీ ఏం కాదంట దగ్గర తీసుకుంటాడు. ఇంకా తన చేతితోటి తన మామిడి పనులు అవుతూ ఉంటాడు. దీంతో వాళ్ళిద్దరు ఎప్పటిలాగే మ్యాటర్లోకి వెళ్ళి ఇంకా మనోడు ఎప్పటిలాగే తనకి ఇవ్వాల్సిన 100% ఇచ్చేసి తను బాగా సంతోష పెడతాడు. తర్వాత ఎలా ఇంకా రాకీ ఇద్దరు కూడా ప్లాన్ చేసుకుంటారు. అదేంటంటే ఊరికి దూరంగా కొన్ని రోజులు రిటర్న్ వెళ్ళి గడిపోద్దామని చెప్పి ప్లాన్ చేసుకుంటారు. దీంతో మన రాకీ గడి అక్కడ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడు క్యాథరిన్ చాలా కోపంగా ఉంటుంది. ఇంకా రాకీ గడిని బాగా తిడుతూ ఉంటుంది. ఎందుకంటే మన రాకీ గడు తన కూతురు స్కూల్ ఫీజు కట్టలేదని ఇంకా క్యాథరిన్ ఆ డబ్బుల్ని తన తమ్ముడైన శామ్ దగ్గర తీసుకుని కట్టిందని చెప్పి తిడుతుంది. ఇంకా తను చెప్తుంది నువ్వు సరిగ్గా సంపాదించలేవని చెప్పి తను బాగా తిడుతూ ఇంకా తను ఇంకొక మాట కూడా అనేస్తుంది. అదేంటంటే నేను ఈతోటి సంతోషంగా లేనని అదే బలవంతంగా ఉంటానని చెప్పి తను చెప్తుంది. ఆ మాట విన్న తర్వాత మన రాకీ గడి చాలా హట్ అవుతాడు. ఇంకా వాడు అనుకుంటాడు ఎలాతో కలిసి కొన్ని రోజులు రిటర్న్ వెళ్దాం అని చెప్పి ప్లాన్ చేసుకుంటాడు. దీంతో వాళ్ళిద్దరూ కలిసి రిటర్న్ వెళ్దాం అని చెప్పి అనుకుంటారు. దీంతో వాళ్ళిద్దరు బయలుదేరేటానికి అప్పుడు ఎలా వాడి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు మన రాకీ గడు బయలుదేరదాం అనుకున్న టైంకి వాడికి ఒక కాల్ వస్తుంది. అదేంటంటే క్యాథరిన్ శృతప్పి పడిపోయిందని చెప్పి హాస్పిటల్ ఉందని చెప్పి తెలుస్తుంది. దీంతో మనోడు క్యాథరిన్ దగ్గరికి వెళ్తాడు. అలా వెళ్ళేసరికి అప్పుడు వాడికి ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. అదేంటంటే క్యాథరిన్ ఇప్పుడు కడుపుతుందని చెప్పి. అలా ఎంతసేపటికి మన రాకీ గడు రాకపోవడంతో ఎలా అక్కడ నుంచి వాడు వర్క్ చేసే ప్లేస్ దగ్గరికి వెళ్తుంది. అలా వెళ్ళేసరికి తనకు తెలుస్తుంది తను ఇప్పుడు తండ్రి కాబోతున్నాడని చెప్పి అందుకని ఈరోజు డ్యూటీకి రాలేదని చెప్పి తెలుస్తుంది. ఆ మాట
అయిన తర్వాత ఎలా అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిన తర్వాత ఆ తర్వాత రోజు అప్పుడు మన రాకీ గారు వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తాడు. అలా వచ్చిన తర్వాత వాడు చెప్తాడు, నేను నీ దగ్గరికి శాశ్వతంగా వచ్చేసానని చెప్పి, అంటే నా పిల్లల్ని వదిలేసానని చెప్పి చెప్తాడు. ఆ మాట విన్న తర్వాత ఎలా షాక్ అవుతుంది, ఇంకా తను చెప్తుంది నువ్వు ఇప్పుడు తండ్రి కాబోతున్నావు, అయినా సరే నీ భార్యను వదిలిపెట్టేసి వచ్చేసావంటే రేపు పొద్దున నా పరిస్థితి కూడా ఇంతే కదా అని చెప్పి అనుమానపడుతుంది. దీంతో మన రాకీ గారు తన ఇంటి తరాన్ని అక్కడ పెట్టేసి నీకు ఎప్పటికీ అర్థం కాదని చెప్పి అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోబోతూ ఉంటాడు. మరి అలా వెళ్తూ ఉంటే అప్పుడు మనకి ఫ్లాష్ బ్యాక్ చూపెడతారు. మన రాకీ గారి వైఫ్ క్యాథరిన్ తన ప్రెగ్నెంట్ అయినా కూడా ఆ రోజు నైట్ మన ఇంటికి వెళ్ళేసరికి అప్పుడు క్యాథరిన్ ఇంకా తన తమ్ముడైన శామ్ ఇద్దరు కూడా మ్యాటర్ కానిచ్చుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. దీంతో మనవాడు ఒకటేసారి వాళ్ళిద్దరిని చూసిన తర్వాత షాక్ అయిపోతారు. ఆ తర్వాత వాళ్ళిద్దరితో ఫుల్ గా గొడవ పడుతూ ఉంటే అప్పుడు క్యాథరిన్ చెప్తుంది, నాకు మీ తమ్ముడు శామ్కి మధ్యన మ్యాటర్ ఉందని చెప్పి, ఇంకా ఈ కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా మీ తమ్ముడిదే అని చెప్పి చెప్తుంది. ఇంకా తను చెప్తుంది నేను శామ్ని లవ్ చేస్తానని చెప్పి చెప్తుంది. ఆ మాట విన్న తర్వాత వాడు హార్ట్ బ్రేక్ అయిపోతుంది. దీంతో వాడు వాళ్ళ సంతోషం కోసం వాళ్ళు వదిలిపెట్టేసి వాడు గ్యారేజ్ దగ్గరకు వచ్చి అక్కడే ఉంటూ ఉంటాడు. మరొక వైపు మన ఎలా కూడా చాలా హట్ అవుతుంది. ఇంకా మన రాకీ గడ ఆలోచన నుంచి తప్పించుకోవడానికి తన ఓవర్ టైం డ్యూటీ చేస్తూ ఇంకా తన వర్క్ పైన ఫోకస్ పెడుతూ ఉంటుంది. అలా 4 నెలలు గడుస్తుంది. దీంతో ఎలా పరిస్థితి చూసిన తర్వాత తన ఫ్రెండ్ మిషా తన దగ్గరకు వచ్చి, నువ్వు ఇంకొక అబ్బాయిని సెట్ చేసుకుని తనతో పండుగ చేసుకో, ఇంకా ఈ అన్నింటిని వదిలిపెట్టేసాయని చెప్పి సలహా ఇస్తుంది. దీంతో అప్పుడు ఎలా చెప్తుంది, నాకు ఎవరి మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పి, నాకు అందరు మోసం చేస్తారని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఒక రోజు ఎలా తన ఇంటికి వెళ్తూ ఆ బస్టాప్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి అదే బస్టాప్ దగ్గరికి మన రాకీ గడు కూడా వస్తాడు. ఇంకా తనతో మాట్లాడదాం అనుకుంటాడు, కాకపోతే తను సరిగ్గా పట్టించుకోదు. దీంతో అప్పుడు మన రాకీ గడు చెప్తాడు తను జరిగిన విషయం చెప్పి, ఇంకా తన తమ్ముడికి ఇంకా తన భార్యకి మధ్యన ఉన్న మ్యాటర్ గురించి చెప్తాడు. ఇంకా అందుకోసం వాళ్ళిద్దరిని వదిలిపెట్టేసి వాళ్ళ సంతోషం కోసం వచ్చేసానని చెప్పి చెప్తాడు. ఆ మాట విన్న తర్వాత అప్పుడు ఎలా కూడా ఏం మాట్లాడదు, ఇంకా అంటుంది నాకు ఎవరి మీద నమ్మకం లేదు, ఇంట్రెస్ట్ లేదని చెప్పి తను నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. తన అలా వెళ్తూ ఉండగా వాళ్ళ మధ్యలో ఒక బస్సు వస్తుంది. ఆ బస్సు దాటగానే అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరి మూతుల్లో ఒకరు నాకుంటూ ఉంటారు. ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ మూవీ కోసం మన టెలిగ్రామ్ ఫాలో అండి, లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. అప్పటివరకు బై బై.